హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పాపీండం ఏర్పడిందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు రాగల నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండంగా మారి ఈ నెల ఇరవై ఏడు నాటికి మరింతగా బలపడే అవకాశాలున్నాయని వెల్లడించింది ఇది పశ్చిమ వాయువ దిశ వైపు కదులుతూ శ్రీలంక దక్షిణ తమిళనాడు తీరం వైపు ప్రయాణించి నవంబర్ ఇరవై ఐదు నాటికి తమిళనాడు పాండిచ్చేరి తీరానికి చేరుతుందని తెలిపారు ఫ్రెండ్స్ మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే గణశమల్ని యాక్టివేట్ చేసుకోండి రాగల నలభై ఐదు గంటల్లో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల మోస్తారు వర్షాలు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది